ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమంది వృత్తి వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం రోజంతా ఎక్కువ గంటల పాటు తిరగవలసి వస్తుంది, నుంచోవలసి వస్తుంది, బాగా బరువులు పట్టవలసి వస్తుంది, మోయవలసి వస్తుంది. బాగా ఇలా శ్రమతో తిరుగుతూ పనిచేసేవారికి సాయంకాలం అయ్యేసరికి పిక్కలు నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు పీకుతూ ఉంటాయి, బాగా బడలెగ్గా కాళ్ళల్లో ఎక్కువ లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి నొప్పులతో బాధపడేవారికి ఇంటికి వచ్చాక కొంతమంది పిల్లలతో నొక్కించుకోవడం తొక్కించుకోవడం చేస్తూ ఉంటారు. మరి ఉపశమనం రావడానికి కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడతారు, కొంతమంది నొప్పులు తట్టుకోవడానికి కష్టపడే కూలి పనిచేసుకునేవారు, హార్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా అందుకని మందు తాగేస్తారు. ఆ మందు తాగితే ఆ మత్తులో ఈ నొప్పులన్నీ పోతాయని, అంటే మత్తులో నొప్పులు పోట్ల, నొప్పులు మీకు తెలియట్లంతే ట్రబుల్ ట్రబులే. కాబట్టి ఆ బడలికం తగ్గించాలి, ఆ మజిల్స్లో రిలాక్సేషన్ కలిగించాలంటే మందు తాగటం పరిష్కారం కాదు. ఆ మజిల్స్ రిలాక్స్ చేయడానికి న్యాచురల్ ప్యాక్ నేను ఒకటి చెప్తాను. ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మీకు కానీ మీ పిల్లలకు కానీ, ఏదో తిరుపతి కొండెక్కుతారు, మెట్లు ఎక్కి 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 బాగా నొప్పులు వస్తాయి, అక్కడ ఎట్లా చేసుకోవచ్చు? ఇంట్లోనైనా సరే బాగా కష్టపడి తిరిగినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు పర్టికులర్గా నొప్పులతో బాధపడేవారు వెంటనే ఉపశమనానికి చేయడానికి మీకు ఆ భాగంలో పిక్కలకి ముఖ్యంగా ఆవ నూనె వచ్చే ఒరిజినల్ క్వాలిటీ తీసుకుని అందులో అంత కర్పూరం, ముద్ద కర్పూరం మంచిది వేసేసి కరిగిపోనివ్వండి, దాన్ని పిక్కలకు రాయండి కాస్త, రెండు కళ్ళు 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు అటు కాస్త లైట్గా రాసుకుని మర్దంలాగా చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఎవరినైనా చేయమనండి. తర్వాత 2 టవల్స్ తీసుకోండి, మెత్త కాటన్ టవల్స్, మెత్తటివి. ఆ తెల్లటి టవల్స్ని వేడి నీళ్ళల్లో పోసేసి తడిపేసేసేయండి, పిండేసేసేయండి. ఆ వేడి టవల్ని మోకాల నుంచి కాలి గుత్తి భాగం వరకు ఆ టవల్ని చుట్టేసేయండి గుండ్రంగా, టైట్గా. ఇంకొక కాలు కూడా ఇంకో టవల్ తడిపేసి చుట్టేసేయండి. 2 కాళ్ళకి అట్లా వేడి టవల్ గొడ్డలు అట్లా చుట్టేసేసి అట్లా కూర్చోండి. కావాలంటే పైన ఏ షాల్ లాంటిదో, లేకపోతే ఏమైనా ఆడవారు ఏదో ఓణి లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి, సిల్క్ వెరైటీ ఏమైనా ఉంటే ఆ టవల్ మీద చుట్టేస్తే వేడి తొందరగా చల్లారిపోకుండా ఉంటుందన్నమాట. అలా పైన చుట్టేసుకోవచ్చు సిల్క్ క్లాత్ ఏదైనా కానీ, లేదంటే వదిలేసేసేయండి. ఇట్లా టవల్ అట్లా చుట్టేసుకుంటే అట్లా కూర్చుంటే పడిపోకుండా ఉంటుంది. 7 నిమిషాల తర్వాత ఆ టవల్ని తీసేసి మళ్ళీ వేడి నీళ్ళలో ముంచి మళ్ళీ చుట్టేసేయండి. ఇట్లా 15 నిమిషాలు ఆ పిక్కలకి న్యాచురల్ ప్యాక్ ఇట్లా వేసుకుని కనుక ఉంటే ఆ స్ట్రెయిన్ అయిపోయిన మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి. ఆ మజిల్ రిలాక్సేషన్కి వేడి ట్రీట్మెంట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే నొప్పులు తగ్గి ఎంత హాయిగానో మీరు నిద్రపోతారు ఇట్లా కనుక చేయగలిగితే. అందుకని ఇట్లాంటిది పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా 2 పూట్ల అవసరమైనా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏదైనా మన ఇంట్లో పెళ్ళిళ్ళు బాగా పెయిన్స్ ఉంటున్నాయి, పని చేసుకోవడానికి ఆటంకం తొలగాలి, పెయిన్ కిల్లర్స్ వాడద్దు, ఇంకోటి తీసుకోకుండా న్యాచురల్గా 15 నిమిషాలు అట్లా కూర్చొని కాస్త స్ట్రెయిన్ అవ్వకుండా రిలాక్స్ అవుతూ ఆ వేడి నీళ్ళ ట్రీట్మెంట్ ప్యాక్స్తో ఇట్లా తీసుకోండి, చక్కటి ఉపశమనం వస్తుంది అనమాట. 0 సైడ్ ఎఫెక్ట్, పెయిన్ కిల్లర్ లాగా పనికొస్తుంది అనమాట. అందుకని ఇది ముసలవారి దగ్గర నుంచి, ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఎవరికి ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది వచ్చినా ఈ న్యాచురల్ ప్యాక్ ఇట్లా వేసుకుంటే మీ అందరికీ చక్కటి ఫలితాలను పిక్కల్లో నొప్పులు తగ్గించడానికి ఇస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.